संबंधी फैमिली मेंबर्स की बॉडीस अभी वार अजेप जी दूसरा मो नूट एन भाई बॉडीस इपड़की भुवनेश्वर एम्स अलगे अड़ा किम्स एम्स कोई मिगल कोई हास्पिटल्स इपड़की मॉर्चरीस नूट एन भाई बॉडीस उ चाल मंद आइडेंटिफिकेशन कोसम वस्तु विविध राष्ट्रीय मुख्य मन राष्ट्र अनेक प्राता मुख्य विजयवाड़ यानी विशाखपट यानी राजमंड्री यानी एलूर यानी लेदा तिरुपति यानी मेजर का अन्नी प्राता कंट्रोल रूम्स मन को रिजर्वे चार्ज उ लिस्ट तो मन का अवर उ वार तो मन माटदा वार आचूकी तेजकने कार्यक्रम से वार सेफ वार प्रांत रीचारेको इवन ओवराल मन दर उ रिजर्वे चार्ज प्रकार 900% मन कंप्लीट कार्यक्रम से नि अंद्र मंत्री उठाने अश्विनी वैष्णव रैलवे शाख मंत्री गार अगर धर्मेंद्र प्रधान गार इधर अगर लोकल कोऑर्डिनेट केन्द्र प्रभुत्म कोऑर्डिनेट मंत्री मन कल जी मन मुख्यमंत्री गार आदेश मेरे को यह रकम रिलीफ एक्टिविटीज चपटा ये रकम मन स्टाफ डिप्लॉय ये रकम मैं आइडेंटिफाई चेसुकुन्नाम ये रकम मन रेस्क्यू ऑपरेशन मिगलन पैसेंजर्स एवर इंजर्ड पैसेंजर्स एवर उ वारे रकम ट्रीटमेंट इतना अलग चलने गुरमूतने व्यक्ति की मुख्यमंत्री गारु 10 लाख रूपये एक्सग्रेस अनौंस मै मेजर इंजरीस एवरकना उ 5 लाख रूपये माइनर इंजरीस उ ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ యాక్టివిటీని ఏ రకంగా దీన్ని మనం కోఆర్డినేట్ చేసుకున్నాం ఏ రకంగా ప్రభుత్వం కోఆర్డినేట్ చేసింది ఏ రకంగా కంట్రోల్ రూమ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి దాని మీద కేంద్ర మంత్రులిద్దరు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది ఈ రకంగానే మిగిలినటువంటి రాష్ట్రాలు అంటే మేజర్ గా తమిళనాడు గాని వెస్ట్ బెంగాల్ నుంచి మేజర్ ప్యాసింజర్స్ ఉన్నటువంటి బీహార్ కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా ఈ రకంగా అంటే వాళ్ళు మేజర్ గా రైల్వే స్టేషన్స్ లో కంట్రోల్ రూమ్స్ పెట్టుకున్నారు తప్ప డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అనేటువంటివి పెట్టలేదు అనేటువంటి మాట వారి మాటలో చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ చూపించినటువంటి చొరవ గాని చేపట్టినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ లో మనం పాల్గొన్నటువంటి సహకారం గాని వారు నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు వారు మాట్లాడి మన ఎగ్జిస్టింగ్ అంబులెన్సెస్ ఏవైతే మనం పెట్టుకున్నామో వారికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా లోకల్ గా సపోర్ట్ కావాలంటే ఆ ప్రభుత్వాలకు కూడా మన ప్రభుత్వం నుంచి పెట్టినటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఈ ఫెసిలిటేషన్ అంతా కూడా వారికి కూడా సహకారం అందించేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం సహకరిస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ గాని లేదా ఆ కటక్ గాని లేదా బాలశోర్ లో గాని ఈ అన్ని మేజర్ స్టేషన్స్ లో ఇప్పటికి మన ఆఫీసర్స్ ని అక్కడ డిప్లాయ్ చేసి పెట్టాం ఎందుకంటే ఎందుకన్నా మంచిది ఇంకెవరన్నా ఈ జనరల్ కేటగిరీలో ఎవరన్నా ఉన్నటువంటి వారు ఎవరన్నా ప్యాసింజర్స్ ఉంటే ఎవరు మళ్ళీ ఐడెంటిఫికేషన్ కోసం గాని లేదా క్లెయిమ్ చేయడానికి వస్తే వారికి సపోర్ట్ గా ఉంటారన్నటువంటి ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇంకా అరుణ్ కుమార్ గారు మన ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ శ్రీకాకుళం నవీన్ గారు అలాగే నచికేత్ అడిషనల్ ఎస్పీ గుంటూరు ఈ ముగ్గురు కూడా ఇంకా భువనేశ్వర్ లో వాళ్ళు ఉన్నారు సో వారితో పాటు ఇప్పుడు మనకి ఈ కంట్రోల్ రూమ్స్ కి ఏమైనా డిస్ట్రెస్ కాల్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మా కుటుంబ సభ్యుడు కనబడట్లేదు కొంచెం మాకు సహకారం అందించండి అనేటువంటి మాట ఎక్కడన్నా వస్తుందేమో అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం ఇప్పటివరకు అయితే ఏ రకమైనటువంటి డిస్ట్రెస్ కాల్స్ మన రాష్ట్రానికి సంబంధించి మన ఏ కంట్రోల్ రూమ్ కి రాలేదు ఒకే ఒక కాల్ కడప నుంచి నిన్న మధ్యాహ్నం రావడం జరిగింది మళ్ళీ తిరిగి రీవెరిఫై చేస్తే ఆయన సేఫ్ గా ఉన్నాడు అనేటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేశాం ఒక్క కాల్ మాత్రం ఖమ్మంకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ విజయవాడ వచ్చి ఇక్కడ విజయవాడ నుంచి ఆయన కలకత్తా ట్రావెల్ చేస్తున్నాడు అనేటువంటి వ్యక్తి ఆచూకీ లేదు అనేటువంటిది వారు మనకు ఫోన్ చేయడం జరిగింది సో ఆయన పేరు అంబటి రాములు 50 సంవత్సరాలు అంబటి రాములు అనేటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ వాచ్మ్యాన్ గా అంటే నేటివ్ ఆఫ్ ఖమ్మం ఇక్కడ విజయవాడలో వాచ్మ్యాన్ గా పనిచేస్తున్నారు ఆయన కాళీమాత టెంపుల్ కి కలకత్తా వెళ్తున్నారు అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మేము ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ కూడా
వారి పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా డీటెయిల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటిది మన ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. సో ఈ ఒక్క వ్యక్తి అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అనేటువంటిది మన రాష్ట్రానికి సంబంధించి మన కంట్రోల్ రూమ్కి రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి ఫోటోతో పక్క రాష్ట్రం అయినప్పటికీ మన ఆఫీసర్స్ అంతా కూడా ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అది జనరల్ కేటగిరీలో ఉండేటువంటి ప్యాసింజర్ కాబట్టి వారి డీటెయిల్స్ కానీ లేదా వారికి సంబంధించినటువంటి అదర్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోవడం, ఈ బాడీస్తో వెరిఫై చేయాల్సినటువంటి అవసరం, లేకపోతే ఏమైనా మొబైల్ ఫోన్ ఏదైనా లేదా లేకపోతే అందుబాటులోకి రావట్లేదా అనేటువంటిది చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక క్యాజువాలిటీ గురుమూర్తి అనేటువంటి వ్యక్తి, ఈయన ఏంటంటే నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం బట్ సెటిల్డ్ ఇన్ ఒరిస్సా, బాలసౌర్లో సెటిల్ అయి ఉన్నాడు. సో ఈయన ఈ ఒక్క వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ ఒక్క క్యాజువాలిటీ తప్పితే ప్యాసింజర్ రిజర్వేషన్ కేటగిరీలో ఏ ఒక్క క్యాజువాలిటీ కూడా లేకపోవడం అనేటువంటిది చాలా అదృష్టం. ఓ రకంగా దేశంలోనే అతిపెద్ద ఇన్సిడెంట్, దాదాపు ఈ 25-30 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడు చూడలేదు. సో చాలా దిగ్భ్రాంతికి ముఖ్యమంత్రి గారు కూడా లోనయ్యారు. ఏ సర్వీసెస్ కావాలన్నా పక్క రాష్ట్రాలకు కూడా ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా ఇవ్వాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఆ కుటుంబ సభ్యులకి భగవంతుడు తోడుండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఏ రకమైనటువంటి ఇంకా ఎవరన్నా డిస్ట్రెస్ ఉన్నా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికన్నా ఏదైనా సహకారం కావాలన్నా తప్పకుండా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎవరైనా ఐడెంటిఫికేషన్ కోసం ఎవరన్నా ఉన్నా సరే మా కంట్రోల్ రూమ్స్ ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాయి, దయచేసి మనం ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి కానీ లేదా కంట్రోల్ రూమ్స్ కానీ కాంటాక్ట్ చేసి మీకు సహకరించడానికి ప్రభుత్వం తోడుగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్యాసింజర్స్ ఎవరైతే ఇప్పుడు మన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో పూర్తిగా నయమయ్యేంత వరకు పూర్తిగా ప్రభుత్వమే వారికి సహకరిస్తుంది, వారికి కావాల్సినటువంటి పూర్తి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వమే దగ్గర నుంచి చూసుకుంటుంది అన్నటువంటిది కూడా మీ ద్వారా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే నిన్న మార్నింగ్కి అదే నెంబర్స్ అన్ని తగ్గుతూ వచ్చాయి. నిన్న కూడా నేను మార్నింగ్ మాట్లాడినప్పుడు 28 మంది వరకు అనుకున్నాం మొన్న నైట్, నిన్న మార్నింగ్ వచ్చేసరికి ఆ కౌంట్ ఆల్మోస్ట్ 12కి రావడం జరిగింది. 12 అలా తగ్గుతూ ఓవరాల్ ఐడెంటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. ఎందుకంటే ఈ 12 మందిలో కూడా అంటే వీళ్ళంతా కూడా తెలుగు వాళ్ళని చెప్పను కానీ ఆంధ్రప్రదేశ్లో దిగవలసినటువంటి స్టేషన్స్లో దిగవలసినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నటువంటి వారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వ్యాపార రీత్యో లేకపోతే ఇంకో రీత్యో ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నటువంటి వారు వీరందరూ కూడా ఉన్నారు. ఓవరాల్గా అందరూ కూడా రిజర్వేషన్ చార్ట్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఒక జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిలో ఒక గురుమూర్తి గారు మాత్రమే చనిపోయారు. అందులో కూడా ఇంకో 4కి మన ప్రభుత్వం తరపు నుంచి ట్రీట్మెంట్ మెరుగైనటువంటి ట్రీట్మెంట్ కోసం విశాఖపట్నంలో Q1 హాస్పిటల్స్లో, అపోలో హాస్పిటల్స్లో వారికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే జనరల్గా ఏంటంటేమా అక్కడ ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఫస్ట్ కోరమాండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ ట్రైన్ని డీ కొట్టడం, ఓవరాల్గా ఒక్క 2nd AC 1st AC కంపార్ట్మెంట్స్ తప్పితే మిగిలినవన్నీ కూడా డీరైల్ అయిపోయినాయి. యశ్వంత్పూర్ నుంచి హౌరా వెళ్తున్నటువంటి ట్రైన్లో మాత్రం మేజర్గా మిగిలినటువంటి జనరల్ మన స్లీపర్ కానీ లేదా ఏసీ కానీ వాటికి ఏం ఇబ్బంది లేదు. ఒక్క జనరల్ కంపార్ట్మెంట్స్ రెండు ఏవైతే యశ్వంత్పూర్ హౌరా సంబంధించి రెండు జనరల్ కంపార్ట్మెంట్స్ మాత్రమే డీరైల్ అయినాయి. ఆ జనరల్ కంపార్ట్మెంట్స్లోనే ఈ గురుమూర్తి అనేటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. సో జనరల్ కంపార్ట్మెంట్స్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి లిస్ట్ అనేటువంటిది రైల్వే దగ్గర ఉండదు, మన దగ్గర ఉండదు కాబట్టి. సో పోనీ ఆ జనరల్ కేటగిరీ నుంచి ఏదైతే డిస్ట్రెస్ ఎవరైనా వస్తుందా అని చెప్పి మన కంట్రోల్ రూమ్స్ అన్నీ కూడా ఆపరేట్ అవుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచైనా మనకి ఆ కాల్ వస్తే వాడిని ఐడెంటిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే రాష్ట్రానికి మన రాష్ట్రానికి సంబంధించి ఏ రకమైనటువంటి డిస్ట్రెస్ కాల్స్ ఒక్క కడప నుంచి నేను వచ్చినటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేశాం. ఆ ఒక్క కాల్ తప్పితే, ఒక తెలంగాణకు సంబంధించి ఖమ్మం నుంచి వచ్చినటువంటి కాల్ తప్పితే ఇంకెవరు కూడా మన ప్రభుత్వ అధికారులు కానీ మన కాల్ సెంటర్స్ని కానీ లేదా రైల్వే సిబ్బంది కానీ ఎవరిని కూడా ఎవరు కూడా కాంటాక్ట్ చేయట్లేదు. బహుశా ఉండకపోవచ్చు అనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. అంటే ఓవరాల్గా రేపు ఏంటంటే వాళ్ళు కూడా నిన్న అధికారులు కానీ లేదా మంత్రులు కానీ చెప్పడం ఏమిటంటే 72 అవర్స్ వరకు బాడీస్ని మార్చురీలో ఉంచుతాం, తర్వాత సామూహికంగా క్రిమేషన్ అనేటువంటి చేస్తాం, ఎక్కువ కాలం ఉంచలేము కాబట్టి 72 అవర్స్ తర్వాత క్రిమేషన్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు.
అయినంత వరకు మన గ్రౌండ్ స్టాఫ్ కానీ లేదా అక్కడ డిప్లాయ్ చేసినటువంటి స్టాఫ్ అంతటిని కూడా అప్పటి వరకు టోటల్ క్రిమేషన్స్ అయినంత వరకు మన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. సంఘటన జరిగిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం స్పందించినంత వేగంగా ఏపీ గవర్నమెంట్ స్పందించలేదని నిన్న కూడా కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంటే ఇది మానవత్వంతో చూడాలి, దీన్ని కూడా రాజకీయంతో చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు. నేను నిన్న కేంద్ర మంత్రులు చెప్పినటువంటి మాట చెప్తున్నాను నేను. సరే, మీరు ఒకసారి వెళ్ళి ఆ మాట్లాడినటువంటి వ్యక్తులనో లేకపోతే ఇంకొకరినో వెళ్ళి కేంద్ర మంత్రులను అడిగితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, ఏ రకంగా ఐడెంటిఫై చేసాం, ముఖ్యంగా ఏంటి మనకి అసలు రిజర్వేషన్ కేటగిరీస్లో మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ప్రకారం అసలు మనం ఐడెంటిఫికేషన్ చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. మన రాష్ట్రం చేసినంత స్పీడ్గా కానీ మనం పెట్టినటువంటి అంతమంది ఆఫీసర్లను కానీ నా బహుశా నాకు తెలిసి పక్కన ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ కూడా పెట్టలేదు. సో మనం ఏ రకంగా మనం ప్రమోట్ చేసుకున్నాం అనేటువంటి దానికన్నా ఏ రకంగా మనం పనిచేసాం, ఇది ఒక ఎమోషనల్ ఇన్సిడెంటు, దీంట్లో ఏ రకంగా మనం ప్రాణాలు కాపాడి మిగిలినటువంటి బ్రతుకున్నటువంటి వారు అందరినీ మనం తీసుకురావాలనేటువంటి దాంతో చేసినటువంటిది. సో దీనికి ముఖ్యమంత్రి గారు అయితే అవసరమైతే ఎయిర్లిఫ్ట్ కూడా చేయమన్నారు, ఎయిర్ అంబులెన్స్ని ఉపయోగించుకోమన్నారు, అవసరమైతే చాపర్ని ఉపయోగించుకోమో ఒక చాపర్ని విశాఖపట్నంలో హోల్డ్ చేసి పెట్టుకున్నాం, అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ని ఉపయోగించుకున్నాం. అంటే సీరియస్నెస్ ఏదైనా ఉంటే టక్మని ఉపయోగించుకునేటువంటి దానికి ఫ్రీ హ్యాండ్ అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చి దీన్ని కూడా పొలిటిలైజ్ చేసి మాట్లాడడం అనేటువంటి సమంజసం కాదు. మాకు ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించి మేజర్గా 99.9% అందరినీ తిరిగి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం మనం చేసాం. ఒక గురుమూర్తి అనేటువంటి వ్యక్తి మరణం తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా సేఫ్గా ఉన్నారనేటువంటిది ఒక రిలీఫ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం.